Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Chandrababu lo dhairyam sarnagillinda, nenu nippunu, nannu arrest cheyadaniki chustunnaru. Evarostaro randi, nannu touch chesthe kalipotaru. Ivanni Chandrababu nota tarasu vache matale. Kani ayana arrestuku policelu vellagane, Chandrababu lo aa dhairyam kolipoyinatle kanipinchindi. 2 రోజుల క్రితం కూడా సైకో జగన్ తనను అరెస్ట్ చేయాలని చూస్తున్నాడని వచ్చి ఎలా అరెస్ట్ చేస్తారో చూస్తానంటూ చంద్రబాబు ధీమాగా చెప్పారు. అయితే పోలీసులు అరెస్ట్ సమయంలో ఆయన కంగు తిన్నట్లే కనిపించింది. సహజంగా చంద్రబాబు ఎదుటి వాళ్లను దబాయిస్తూ మాట్లాడడం అనేక సందర్భాల్లో చూశాం. కానీ నంద్యాలలో తనను అరెస్ట్ చేయడానికి వచ్చిన పోలీసు ఉన్నతాధికారులతో ఆయన మాట్లాడిన తీరు గమనిస్తే మాత్రం చంద్రబాబు ఆత్మరక్షణలో పడినట్లు కనిపించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. నంద్యాలలో చంద్రబాబు నాయుడు ఆర్కే ఫంక్షన్ హాల్ వద్ద బస్సులో బస చేశారు. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారంటూ ఆయన్ను అరెస్ట్ చేయడానికి పోలీసు ఉన్నతాధికారులు వెళ్లారు. బస కేంద్రం వద్దకు డీఏజీ రఘురామిరెడ్డి, నంద్యాల ఎస్పీ రఘువీర్ రెడ్డి వెళ్లి అరెస్ట్ చేసేందుకు వచ్చామని వివరించారు. వారితో చంద్రబాబు ఎలాంటి వాదనకు దిగపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇది చంద్రబాబు సహజ శైలికి విరుద్ధమని చెబుతున్నారు. తనపై నేరారోపణ ఏమిటో చెప్పాలంటూ డీఐజీ రఘురామిరెడ్డిని చంద్రబాబు వేడుకున్నట్లుగానే మాట్లాడారు. డీఐజీ ఎస్పీలతో చంద్రబాబు కంటే ఎక్కువగా మాజీ మంత్రి కాలువ శ్రీనివాసులు చర్చించడాన్ని వీడియోలో చూడవచ్చు. చంద్రబాబు నాయుడు కుర్చీలో కూర్చుని ఉండడంతో ఆయన అసలు అక్కడ ఉన్నారా లేదా అనే అనుమానం కలిగింది. కాలువ శ్రీనివాసులు చాలా మర్యాదగా పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడడం అందుకు వారు అదే రీతిలో సమాధానాలు ఇచ్చారు. సహజంగా చంద్రబాబు పోలీసు అధికారులపై విరుచుకుపడుతుంటారు. తనపై చేయి వేస్తే అంతు చూస్తానని, వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని, తన జోలికి వస్తే చట్టపరంగా శిక్షిస్తానంటూ బెదిరిస్తూ ఉంటారు. కానీ అరెస్టు సమయంలో అలాంటివేవి ఆయన చేయకపోవడం టీడీపీ నాయకులు కార్యకర్తలను సైతం ఆశ్చర్యపరిచింది. చంద్రబాబు నాయుడును అరెస్టు చేసి తీసుకెళ్లే సందర్భంలో ఆయన కాస్త కంగు తిన్నట్లే కనిపించారు. తనను ఏమీ చేయలేరని ఆయన ఇంతకాలం అనుకున్నారు. అందుకు విరుద్ధంగా అరెస్టు చేయడంతో పీటకల కంటున్నట్లుగా ఆయన పరిస్థితి తయారైంది. అరెస్టు అని చెప్పగానే ఆయనలో ధైర్యం సన్నగిలినట్లే కనిపించింది. ఊహించని పరిణామం ఎదురవడంతో ఆయన పోలీసులతో వాదించలేకపోయారేమోనని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.